కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో విద్యాసంస్థలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ, శానిటైజేషన్ పూర్తి చేసేందుకు గాను మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖల సహకారాన్ని తీసుకుని శుభ్రం చేయాలని కోరారు. కోవిడ్ కు సంబంధించి ఎలాంటి ఆందోళన వద్దని, చిన్నారులకు పాఠశాలలకు హాజరయ్యే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని మానసికంగా సిద్ధం చేయాలని కోరారు. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. ఒకవేళ కోవిడ్ నిర్ధారణ అయితే విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. హాజరయ్యే విద్యార్థులు శానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించాలని కోరారు.